ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మీడియా సోదరులందరికీ కూడా తెలియపరచాల్సిన విషయం ఉంది. ఏంటా అని అంటే, కొన్ని సందర్భాలుగా రాష్ట్ర రాజ్యాంగంలో రాసే విధంగా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాల కోసం అనేక రాష్ట్రంలో నలుమూలలు చూసినా, ఏ జిల్లాలో చూసినా దాడులు, పరిణామాలు, హత్యలు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారం వచ్చిన తర్వాత ఈ దాడులు అరికట్టే విధంగా చెయ్యాలని, ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. వ్యక్తిగత కక్షలతో ఓ పార్టీకి నమ్ముకొని చాలామంది ఆ నాయకుడు అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఇవతల చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఓ పార్టీని ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో చూసాం పరిణామాలు. కత్తులతో చేతులు నరకడం, అనేక చంపేయడము, అంటే అనేక రకాలుగా వాళ్ళ ఊర్లో ఉండకుండా బయటికి తగిలించే ఒక సమీకరణాలు చూస్తున్నాం వీడియోలు. ఇంతకుముందంటే గతం కంటే ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుందనేది ప్రతి చిన్న కుర్రోడి దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా ద్వారాగా వెంటనే తెలుస్తుంది. ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలకి మేము కోరుకునేది ఒకటే, ఒక విశాఖపట్నం జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ జిల్లాలో నివసించే ఓ పౌరుడిగా మేమనేది ఒకటి కోరుకుంటున్నాం. ఇవన్నీ, ఈ దాడులన్నీ మీరు అరికట్టి మీకు మంచి పరిపాలన ప్రజలు అందజేశారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దాని గురించి పెట్టండి. ఇలాంటి దాడుల ద్వారా వెళ్తే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఈవేళ మీరు అవ్వారు ముఖ్యమంత్రులు, రేపు తర్వాత పరదర్లో ఇంకో కొందరు అవుతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇలాంటి పరిణామాలు చూసుకొని వ్యక్తిగత దాడులు మాని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేది దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలని అధికార పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఓ డిప్యూటీ సీఎంకి కానీ మేము కోరుకునేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరం చూసాం, ఓ మెడికల్ కాలేజీలు అయితేనే కానీ, ఓ ఎయిర్పోర్ట్లు అయితే కానీ, ఓ ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అని మేము ఈరోజు సగర్వంగా చెప్తాం. ఇంచుమించు 40-50 రోజులు కాకముందే ఈ దాడులతో ప్రారంభించి ఈ రాష్ట్రం రావణ కాష్టంగా అయ్యే అవకాశం కనిపిస్తుందని చేస్తున్నాం. అంటే మొన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్రంతో చెప్పి ఢిల్లీలో మీటింగ్ పెట్టి అనేక పార్టీలు చూశారు వీడియోల ద్వారా. ఢిల్లీ ఆ కార్యక్రమాల్లో వీడియో ద్వారా వచ్చే రాజ్యసభ సభ్యులు అవనివ్వండి, అందులో పార్లమెంట్ సభ్యులు అవనివ్వండి, చాలామంది వచ్చారు, చాలామంది పార్టీలు వచ్చాయి, చూశారు. ఇది ఒక నియంత్రణగా వ్యవహరించడం కాదు అనే ప్రజలందరూ ఆశించే విధంగా ఢిల్లీలో ఆ మీటింగ్ ద్వారా అందరికీ తెలియపరచడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయమని మేము కోరుకుంటున్నాం. మంచి పరిపాలన అందించాలి, ప్రజల్లో మంచి మెసేజ్ పాస్ చేయాలనేది ఆలోచన. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో సూపర్ శిక్షలో మరి ఇంచుమించు ఏమేమి అమలు చేస్తున్నారు, ఏమేమి అమలు చేయలేదు అనేది
ఇప్పటికే మీడియా సోదరులందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. అమ్మఒడి అంటే తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి పిల్లలకి చదువు కోసం ఓ 15,000 వేసే ప్రక్రియ. జూన్ నెలలో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే మరి ఆగస్టు, రేపు ఆగస్టు వస్తుంది. ఆగస్టు వరకు ఆ పిల్లలకి అమ్మఒడి అందకపోతే ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చదువులో మరి ఎంత ముందుకెళ్ళిందనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు చదువులో వెనకబడితే ఈ రాష్ట్రం కుంటుపడే అవకాశం ఉంటుందని అమ్మఒడిదే తల్లికి వందనం పేరు పెట్టారు కనుక పేర్లు మార్చుకుంటారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మార్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆ తల్లికి వందనం చాలా వరకు నేను వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇంచుమించు 4 పిల్లలు ఉంటే 4కి 60,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరే చెప్పారు. అది అమలు చేయమని, ఈ చదువు గురించి ముందు పెట్టమని మేము అంటున్నాం. మరి సూపర్ శిక్షలో ఒక 6 భాగాల్లో చూస్తే బస్ ఫ్రీ, అలాగే మరి ఆ బస్ ఫ్రీని కూడా ఏ విధంగా ప్రవేశపెడతారనేది చూస్తేనే తెలుస్తుంది. మరి అదేవిధంగా మనం ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అలాంటివి ప్రవేశపెడితే ప్రజలు ఆశ్రయిస్తారు, చెప్పిన మాటకి కట్టుబడి చేసి ఉన్నారు అని ఉంటా. కానీ ఇలాంటివి కాకుండా దాడుల మీదే ప్రక్రియ అనేది కాదు. మరి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ పరిపాలన విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ అలా మెచ్చుకునే విధంగా మరి పూర్తి మద్దతు మీకు ప్రజలు ఇచ్చారో ఆ మద్దతుని చేకూర్చమని కోరుకుంటున్నాం. మరి ప్రతిది కూడా మేము మీరు చూస్తున్నారు. మరి ఆలోచన మేరకు ఫిబ్రవరి నెలలో జరిగే నెలకి జరిగే విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. 3,000 చెప్పిన నిరుద్యోగ వృత్తి, మరి ఈరోజు కూడా అది అందే కార్యక్రమం కనిపించటం లేదు. మరి మా మత్స్యకారుల సోదరులందరూ ఎదురు చూసే అవకాశం, ప్రతి మత్స్యకారుడు కూడా ఎదురు చూస్తుండడు మత్స్యకార భరోసాని. ఈరోజుకి మరి ఎక్కడ మత్స్యకార భరోసా అనేది కనిపించటం లేదు. ఆ కనిపించేది కాక మత్స్యకార భరోసా పడుతుందని చెప్పేసి జూన్ నెలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు వేశారు. మరి ప్రభుత్వం ఏర్పడేది, ఏర్పడిన తర్వాత ఇది కంపల్సరిగా మత్స్యకార భరోసా అనేది వేస్తే మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నకానిడు కూడా, దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నకానిడు కూడా మత్స్యకార భరోసా జరిగేది. మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ టైంలో కొంతవరకు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఇంచుమించు 4,000 ఉన్నది 10,000 చేసి అది ఇచ్చారు. ఆ 10,000ని ఈరోజు 20,000 చేస్తామని చెప్పేసి మరి మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి చేయడం జరిగింది. ఇవి అమలు చేస్తే బాగుంటాయని, ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలించే ముందుకు తీసుకెళ్లాలని, ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. అదే కాకుండా మీద వచ్చే ప్రక్రియ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇసుక అనేది ఒక పాలసీ పెట్టి ప్రవేశపెట్టి దాన్ని మరి కొందరు అది అక్రమంగా వెళ్లకుండా ఒక నిజమైన పద్ధతిలో ప్రభుత్వంకి ఆ ఖజానాకే రావాలని, ప్రభుత్వంలో ఉండాలని ఇసుక పాలసీని ఇంచుమించు మరి ఆ టైంలో కొంటే ఓ టాక్టర్స్కి అయితే ఒక 5,000 అంత ఉండేది. ఇప్పుడు మరి ప్రజలందరూ గొగ్గులు పెట్టే విధంగా ఉంది. 7,000 రూపాయలు ఇప్పుడు ఓ టాక్టర్స్ కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా సరైన పద్ధతిలో ఎవడో గుట్టలు గుట్లగా వేసిన పోగుండే ఇసుకని ఈరోజు ఎవరికి అమ్మారో, ఎవరికి వేశారో, ఎవరు దోసుకెళ్తున్నారో ఆ ఇసుక పాలసీ ఈరోజు వరకు
తెలియటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ పాలసీ ప్రకారంగా ఒక గవర్నమెంటు ప్రకారంగా తీసుకునే నిర్ణయం ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పేసి మీరు అన్నారు, మరి ఈరోజు అది ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి ప్రక్రియలు కాకుండా సరైన పద్ధతిలో ఈ పరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు, మరి అనేక డిఎస్సి ఉద్యోగాలు ప్రవేశ చేస్తాననేది అది కూడా అమలు చేస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మీకు, మరి ఎలక్షన్లో ముందు మేనిఫెస్టోలో పెట్టినవి అవన్నీ అమలు చేయాలని, డిఎస్సి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతిరోజు మాకు నాయకుడు ఉన్నాడు ఈ జిల్లాలో, కొత్తగా ఈ పార్టీ నుండి వెళ్ళి నాయకుడు ఉన్నాడు, ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని మా పార్టీలోకి రాయండి అని పిలడం అనేది ఏదో ఆత్ చూపించి నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను, చాలామంది ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఆత్ చూపించి అంటే కొందరు కక్కుతుపడిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏదో ఆత్ చూపించి కానీ ఈ పార్టీ వదిలి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరగదని ఈరోజుకే వెళ్ళిన వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పచ్చితం బంధు జగన్మోహన్ రెడ్డిని వదిలి మేము వచ్చాము పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి వదిలాము, కొందరు మాటలు వ్యక్తిగత మాటలు చెప్పి వాళ్ళు ఏదో లబ్ధి చేస్తారనుకొని మాకు మేలు చేస్తారనుకుంటే అక్కడ కూరలో కరేపాకులు తీసి మనం పక్కన పెడతాం, ఆ విధంగా ఇప్పుడు జరిగింది. రేపు కొందరికి ఇలాగే వెళ్ళే వాళ్ళందరికి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాను. అది ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు అంటే తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి మనిషిని తీసిపారేసే విధంగా చేయడం కాదు, అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఓ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడే, ఆయనకి ఇవ్వాల్సింది మనం ప్రమాణ స్వీకారం రోజు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్ని మంది ఎన్ని విధాలుగా ఆలోచనలో వాళ్ళ ప్రవర్తనలో చూశారు, ఓ మాజీ ముఖ్యమంత్రి ఆయన గౌరవించే విధంగా ఉండాలి. అది ఒక మేజర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో 151 సీట్ వచ్చిన పార్టీ, ఆ ఎలాంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేదంటే మరి ప్రతిపక్ష హోదా గౌరవం ఇవ్వలేదనే అది తెలియపరుచుకుంటున్నారు. అది మీరు అనుకోవచ్చు అనేక రకాలుగా, అక్కడికి ఇంకా అసెంబ్లీలోకి రాలేదు లేకపోతే ఇంకేదో అంటే అక్కడికి వెళ్తే గౌరవం దక్కే విధంగా ఉంటేనే ఆ మనిషి అక్కడికి ఆ గౌరవం కాపాడుకోవడానికి వెళ్తారు. ఆ గౌరవం కాపాడుకునేటటువంటి ప్రమాణ స్వీకరణ రోజే మీ ప్రవర్తన తెలిసిన తర్వాత మళ్ళీ రెండో రోజు ఏ విధంగా అక్కడికి వెళ్ళమంటారు ఏ విధంగా చేయమంటారు. ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఎన్ని సీట్లు ఉన్నా ఇవాళ 11 అవ్వచ్చు, 151 సీట్లు వచ్చేటప్పుడు లేదా 23 సీట్లు వచ్చే మరి చంద్రబాబు నాయుడికి ఆయన ప్రతిపక్షవాదం ఇచ్చారే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఉందని చెప్పేసి ఆయన ఉండేటప్పుడు ఆయనకు కూడా చట్టసభలో మాట్లాడి మధ్యలో ఈ సభకు రాననుకుని వెళ్ళిపోయిన రోజులు చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అడిగారు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఏం చేయాలనేది చూస్తారు. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందుకెళ్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు వచ్చినప్పుడు పార్టీ లేనప్పుడు కాదనేది కాదు, మళ్ళీ పుంజుకునే విధానము నాయకులందరూ ఉన్నారు, ఎందరు అసంతృప్తి ఉన్నా అది ముందుకెళ్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమంకైనా ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మీ అందరూ చూశారు ఆయనకి జనం జన మనిషి అనే ఓ ముద్ర ఉంది, ఏ విధంగా అనేది మీ అందరూ మీడియా ద్వారాగా కొన్ని మీడియాలు చూపించకపోవచ్చు, నేను ఈ మాట ప్రత్యేకంగా మీకంటే బాధ కలిగే అవకాశం ఉండొచ్చు, మీ చేతిలో ఏముంటుంది, మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది, అంటే ఇలాంటివి జరిగినా జనాల మనిషి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. చెల్లి సొంత చెల్లి అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న మనుషులు, నా ఇంటి దగ్గర మా కుటుంబం ఉంది, మా చిన్నాన్న మా అన్నయ్య పిల్లలు ఉంటారు, మేము పెద్ద కుటుంబం, ఒక ఇంచుమించు ఆయన ఏజ్ వరంలో చూస్తే 20,000 మంది కుటుంబం ఉంటుంది నాది, అందరూ 20,000 మంది ఉంటారు నా కుటుంబం, అక్కలు చిన్నాన్నలు పెద్దనాన్నలు అన్నయ్య పిల్లలు
కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు వీళ్ళందరూ కలిపితే అందరికీ న్యాయం చేయలేము. ఆయన తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడనేది మనందరం చూడాలి. ఈ రాష్ట్రానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది. 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాల్లో ఓ మెడికల్ కాలేజీ మన జీవితంలో ఇప్పుడు మాట అంటే ఓ మెడికల్ కాలేజీలు మనకి ఎప్పుడైనా మనం చూసామా? ఏ ప్రభుత్వంలోనే చేశారు ఇన్ని మెడికల్ కాలేజీలు? పోనీ ఇన్ని ఫిషింగ్ హార్బర్లు ఎప్పుడైనా మనం చూసామా? తీసుకొచ్చారా? మినీ జెట్టీలు, మేజర్ పోర్టులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఉద్దానం లాంటి శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి వెనకబడిన జిల్లాలో చూస్తే ఎప్పుడు నిండో తరతరాలుగా ఏటి వల్ల వస్తుందో ప్రాబ్లం తెలియదు, కిడ్నీ బాధితులు కిడ్నీ బాధితులు అంట. ఆ వాటర్ వల్ల తెలుసుకొని వాటర్ ప్రాజెక్ట్ పెట్టి ప్రతి ఇంటికి కొలగి వెళ్ళి అది చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పంటారా మీరు? అంటే ఇలాంటి సందర్భాలు ఎన్ని చేశారనేది. అంటే ఆయన గతం 2019లో పెట్టిన మేనిఫెస్టోలో ఏం పెట్టారు, పెట్టలేనివన్నీ చేశారనేది మనందరం చూసాం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు చాలామందిని లబ్ధి పొందారు. కొద్ది కొందరు చేయలేని పరిస్థితి ఎంప్లాయీస్ కనుక కొన్ని పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ తప్పని కొనలేదు కదా. ఏ రాష్ట్రం మన స్వతంత్రం వచ్చిన కాండి ఈరోజు వరకు చరిత్రలో నేను చెప్తున్నాను, ఈరోజు కాకపోయినా మేము ఎక్కడున్నా ఎలాగున్నా ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా ఇన్ని ప్రాజెక్టులు కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ముఖ్యమంత్రి చేసుండు. తన స్వార్థం కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యానా, నేను ముఖ్యమంత్రి అయ్యానా నలుగురిలో నేను చూస్తున్నానా లేదా? అంతవరకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఈరోజు వరకు చూడలేదని నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. అంటే అలా చేస్తుంటే మెడికల్ కాలేజీలు ఎందుకు పెడతాడు? ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలనే కదా. అంటే ఇన్ని ఫిషింగ్ హార్బర్లు వలసలు వెళ్ళి మత్స్యకారులు వెళ్ళి కనీసం బయట రాష్ట్రాలకు వెళ్ళి చచ్చిపోతే సవాలు తీసుకురాలని పరిస్థితి ఉంది, కడుపు జరక్కే కదా అక్కడికి వెళ్తున్నారు. అలాంటి ఫిషింగ్ హార్బర్లు ఇన్ని చేశారు. పోర్ట్లు చేశారంటే మన ఛత్తీస్గఢ్ నుండి రవాణా వస్తే శ్రీకాకుళంలో మూలపాట్లు అయ్యే పోర్టు ఈరోజు మీరు వెళ్ళి చూస్తే తయారైపోయి ఉన్నది, అది ఓపెనింగ్కే ఉన్నది అన్నట్టు ఉంది. మీరు మొన్న వెళ్ళి చూసి వచ్చారు. అంటే రవాణా ద్వారాగా, షిప్పుల ద్వారాగా అనేక రవాణాలు చేసుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే విధంగా జరుగుతుందనే ఆయన ప్రణాళిక తన సొంత కార్యకర్తల్లే పట్టించుకోలేదని చాలామంది మీరు మీలాంటి వాళ్ళు అంటున్నారే. పట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే చూశాడు కానీ ఇంకా ప్రజలు అభివృద్ధి కోసమే చూశాడని ఈ సందర్భంగా ఆయన పార్టీ చూడలేదు. ఓ పార్టీగా ఈరోజు పసుపు చొక్క వేసుకున్నాడా లేకపోతే ఇంకో జనసేన కొండు వేసుకున్నాడా అనేది చూడలేదు ఆయన. అంటే కొందరు అంటున్నారు ఈవేళ పసుపు బిల్ల ఉంటే అక్కడికి వెళ్ళి కాఫీ ఇస్తారు, టిఫిన్లు పెడతారు, టీలు పెడతారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళని. ఇలాంటిగా ఆయన ఏ రోజు చూడలేదు. ఒక కార్యకర్తకి మీరు నలుగురు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నేను సమానమనే ఓ సమాజాన్ని చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాను.